పరిగిలో ఉద్యమాలు జరుగుతున్న టైంలో మీ పాత్ర ఎలాంటిది ఇక్కడ 2012లో పరికి చంద్రబాబు వస్తున్నప్పుడు చంద్రబాబును అడ్డుకోవాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన ఘట్టం అది జగన్ను అడ్డుకున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ దానికంటే కానీ అది ఏమైంది అంటే తీవ్ర రూపం దాల్చింది అది దాదాపుగా జాతీయ మీడియాను కూడా కవర్ చేసింది మొత్తం ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక నిర్ణయం తీసుకోవడంలో పరిగి నియోజకవర్గం పరిగి ప్రాంతం కూడా కీలక భూమిక పోషించింది ఇప్పుడు ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు నిరుద్యోగ యువత ఉన్నారు ఈ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు ఉన్న యువతకి ఉద్యోగాలు ఏమన్నా కల్పించబడ్డాయా నిరుద్యోగ యువత నిర్వీర్యమైంది ఈ రోజు తెలంగాణలో ఆల్కహాల్ బాగా అందుతుంది పాలకంటే ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు అని చెప్పేసి కూడా పేపర్లో వస్తుంది తెలంగాణలో 2 లక్షల నుంచి 3 లక్షల ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఖాళీలను భర్తీ చేసే ఓపిక కూడా ప్రభుత్వానికి లేకపోవడం చాలా బాధాకరం ఇటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఏ ప్రభుత్వాలైనా ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు కూలిపోవడం మాత్రం ఖాయం టీజేసి చైర్మన్ కోదండరామ్ గారు వారిని పక్కన పెట్టడం పైన వారు పార్టీ మారడం పైన మీ యొక్క అభిప్రాయం కాకపోతే జనసమితి పార్టీ ఇప్పుడు పెద్ద పార్టీలు చిన్న పార్టీలను ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాయి జనసమితి టికెట్ మేము కూడా ఆశించినాం అప్పుడు కోదండరామ్ సార్ గారు ఉద్యమంలో కీలక భూమిక పోషించిండు కాబట్టి అటువంటి వ్యక్తులకు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయి తప్పకుండా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా టీజేసీ ఉందని మీరు అనుకుంటున్నారా ఒక్కరినైనా ప్రశ్నిస్తున్నాం కదండి ఈ రోజు జనసమితి వికారాబాద్ జిల్లాలో ఎవరు ప్రశ్నిస్తున్నారండి ఒక్కరైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళు ప్రశ్నిస్తున్నారా నీళ్లు నిధులు నియమకాలు ఇప్పుడు అవన్నీ మీరు వచ్చేయని అనుకుంటున్నారా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సబితా మేడం గారు పరణేత చేవెళ్ళకు శంకుస్థాపన చేశారు ఇప్పుడు అక్కడ రాయి అక్కడే కూడా ఉంది ఇంకనే చేవెళ్ళలో ఉంది చూడండి వెళ్ళి ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు రంగారెడ్డిలలో జిల్లాలో ప్రారంభం కాలేదు సుమారుగా 5.5 లక్షల ఎకరాలకు నీరిచ్చే పాల ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తాండూరు వెళ్లాల్సిన బస్సులు హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్లాల్సిన బస్సులు రోడ్లు బాగలేక ఒక 2-3 నెలలు పరిగి మీదుగా పోయినాయి అంటానంటే ఎంత అభివృద్ధి చేసిందో ఈరోజు కళ్ళ ముందు కనబడుతుంది 2018లో స్ఫూర్తి యాత్ర పెడితే సిరిసిల్ల పోయినా సిద్దిపేట పోయినా గజ్వేల్ పోయినా బ్రహ్మాండమైన రోడ్లు మా పరిగికి ఇప్పటి వరకు ఆ రోడ్డే దిక్కు లేదు చూడండి ఈ నుంచి 60 కిలోమీటర్ల పరిగి ఆ రోడ్డు ఎంత చెండాలంగా ఉంది 2-3 గంటలు పడుతుంది గతంలో ఆంధ్ర ప్రభుత్వం ఏ విధమైన వివక్షను చూపించిందో ఈరోజు రంగారెడ్డి జిల్లా మీద అదే వివక్ష కొనసాగుతుంది మీరు పరిగిలో పోటీ చేశాను అంటున్నారు ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేశారా నామినేషన్ వేసి ఎలక్షన్స్లలో పోటీ చేస్తే కదా గెలిస్తేనే కదా రాజ్యాధికారం మనం నామినేషన్ వేయడానికి సిద్ధంగా లేనప్పుడు రాజ్యాధికారం ఎక్కడి నుంచి వస్తుంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మేము ముప్పై 36 సంవత్సరాల తర్వాత గెలిచిండంట 8th టైం అమెరికన్ ప్రెసిడెంట్ అయింది చూద్దాం ప్రజలు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనకు ప్రజలు అవకాశం ఇస్తారన్న ఆలోచనతోటి ఒక ముందడుగు వేయడం జరిగింది 2018 ఎలక్షన్లో కాకపోతే నేను మంచి ఎలక్షనే చేశాను ఇప్పుడు రైతులను పొరపంట వేయొద్దని చెప్పేసి అంటున్నారు ఈ వడ్ల కొనుగోలు రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి ఆంధ్ర రాష్ట్రం మనకంటే ఎక్కువ వరి పండిస్తుంది ఉత్తరప్రదేశ్ ఎక్కువ పండిస్తుంది పంజాబ్ ఎక్కువ పండిస్తుంది అక్కడ ఈ పరిస్థితి లేదు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడు గెలుపును జీర్ణించుకోలేని రాజకీయ పార్టీలు ఈరోజు వడ్ల రాజకీయాన్ని చేస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి